ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళు మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మొటిమలు. మొటిమలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు బాధపడుతూ ఉంటారు, కాలేజీకి వెళ్ళే యువతి యువకులు బాధపడుతూ ఉంటారు, అలాగే ఉద్యోగాలు చేసుకునేటటువంటి యంగ్స్టర్స్ బాధపడుతూ ఉంటారు. మరీ ఘోరంగా మధ్య వయసులో కూడా కొంతమంది మహిళల్ని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది, మిడిల్ ఏజ్ యాక్నీ. ఇలాగా వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళని వేధించే ఈ మొటిమల గురించి, దీనికి సంబంధించినటువంటి మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటువంటి గృహ చికిత్స గురించి తెలుసుకుందాం. మొటిమలు సాధారణంగా ఎందుకు వస్తూ ఉంటాయి అంటే హార్మోన్ తేడాల వల్ల వస్తూ ఉంటాయి. హార్మోన్ తేడాతో ఏం జరుగుతుంది అంటే లోపల మన స్వేద గ్రంథులు ఉంటాయి కదా, ఈ స్వేద గ్రంథుల్లోంచి కొంత స్వేదం బయటకు వస్తూ ఉంటుంది కదా, దాంతోపాటుగా కొంత జిడ్డు కూడా బయటకు వస్తుంది, శబం అంటారు. ఈ శబం తన మార్గాన్ని తానే అడ్డగించినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు, మానసిక ఒత్తిళ్ళు, హార్మోన్ తేడాలు, గాలి సరిగ్గా ఆడకపోవటాలు, సరిగ్గా నీళ్లు తాగకపోవటాలు, ఇలాగ అనేక కారణాలు. కారణం ఏమైనప్పటికీ ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి దీన్ని చాలామంది తమ సంపాదనలో దాదాపు సగం వెచ్చించి దీనికోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా మీ ఇంట్లో మీరే చాలా తేలిగ్గా ఈ మొటిమలు తగ్గించుకోవచ్చు. వరుసగా ఈ ఔషధాలను తెలుసుకుందాం. మొదట ఔషధం, ముల్తాని మట్టితో తయారు చేసుకునే మంచి ఔషధం ఇది. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని వింటే చాలా ఈజీగా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. ముల్తాని మట్టి అని ఎందుకన్నానంటే దీనికి అనేక ఉపయోగాలు ఉంటాయి. ముల్తాని మట్టి మామూలుగా మీకు ఆయుర్వేద మొలికల షాపులో దొరుకుతుంది, లేదు అంటే ఇది ఈ మధ్య సూపర్ బజార్లో కూడా దొరుకుతుంది, ప్యాక్ చేసి అమ్ముతున్నారు. దీని వాటర్లో ఉద్దేశం ఏంటంటే దీనికి లోపల జిడ్డును లాగేసే గొప్ప శక్తి ఉంటుంది. చూడండి, మనకి ఎక్కడన్నా ఏదైనా నూనె పడింది అనుకోండి, ఏ నేల మీదనో, ఎంత నీళ్ళతో కడిగినా పోదు అది, అదే కాస్త మట్టి వేయండి, ఆ మొత్తం నూనె అంతా మట్టి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మట్టికి నూనెని గుంజేసే శక్తి ఉంది. మొటిమలు జిడ్డుతో అనుకున్నాం కదా వస్తాయని, కాబట్టి ఈ జిడ్డుని ఇది గుంజేస్తుంది. ఇది ఒకటి అంటే అధికంగా ఉండేటటువంటి ఆ జిడ్డుని, తర్వాత మురికిని ఇది గుంజేస్తుంది. అడిగి మించి మరొక గొప్ప ఉపయోగం దీనికి, ఇది మన శారీరక స్రావాలని సహజమైనటువంటి స్థితిలో ఉంచుతుంది. అంటే సహజంగా అవి తమ స్రావాలని సెక్రీట్ చేసేలా చేస్తుంది. అడిగి మించి దీనికి మరొక ఉపయోగం ఉంది, ఇది చర్మాన్ని చాలా టోనప్ చేస్తుంది. ఈ ముల్తాని మట్టికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ముల్తాని మట్టిని ఉపయోగించి ఒక మంచి ఔషధాన్ని చేసుకుందాం. ఏం చేస్తారంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఈ ముల్తాని మట్టిని తీసుకోండి. టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ అంటే దాదాపు దీంట్లో ఒక 15 గ్రాములు పడుతుంది. 1.5 గ్రాములు అంటే 1.5 టేబుల్ స్పూన్లు అంటే ఎంత అంటే దాదాపుగా ఒక 25 గ్రాములు. ఇంత ముల్తాని మట్టిని తీసుకోండి. ముల్తాని మట్టిని తీసుకొని ఒక బౌల్లోకి, ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి 1 టీ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ కలపండి, అంటే మంచి గంధం పొడిని కలపండి. ఒకవేళ మీ ఇంట్లో అసలైనటువంటి మంచి గంధం చెక్కుంటే సాంద్రాయ మీద తరగదీసి ఆ పేస్ట్ని కూడా కలపచ్చు. ఇలా ముల్తాని మట్టికి మంచి గంధం పొడిని కలిపారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి, గులాబీ జలం. మంచి సుమగంధాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్నింటినీ కలపండి. అప్పుడు మీకు ఒక ప్యాక్కి అవసరమైనటువంటి ఒక పేస్ట్ తయారవుతుంది. దీన్ని ఈ పేస్ట్ని మీ ముఖానికి పట్టించండి. మొటిమల మీద కాస్త ఎక్కువగా పట్టించండి. తర్వాత దాన్ని అలా వదిలేయండి. కంప్లీట్గా ఇది ఆరిపోయిన తర్వాత అప్పుడు చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఒక అద్భుతం జరుగుతుంది. దీన్ని కొంతకాలం పాటు చేస్తూ ఉంటే ఈ మొటిమలు తగ్గుతాయి. మొటిమలలో తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ రాకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ మొటిమలు సురక్షితంగా తగ్గుతాయి. ఏం చేస్తారు, ఈ ఔషధం తయారీని మరొకసారి చూద్దాం. 1.5 టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టిని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకొని దీనికి 1 టీ స్పూన్ మంచిగంధం పొడిని కానీ లేదా మంచిగంధం పేస్ట్ని కానీ కలపండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి. అన్నింటినీ కడిగి తిప్పండి. ఒక పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. దాని తర్వాత అది ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. దీన్ని రోజువారీగా చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి. ఇక ఈ మొటిమలు తగ్గించేటువంటి మరొక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. నిమ్మతో తయారు చేసుకునే ఔషధం ఇది. నిమ్మ అని ఎందుకన్నానంటే నిమ్మకి అనేక గొప్ప ఔషధ శక్తులు ఉన్నాయి. ఇది యాస్ట్రింజెంట్గా పనిచేస్తుంది. యాస్ట్రింజెంట్ అంటే ఏంటంటే ఎండగట్టడం, అంటే అక్కడ ఉండేటువంటి స్రావాలు వీటన్నిటినీ ఇది డ్రై అయ్యేలా చేస్తుంది. అందుకే మించి యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి.
మామూలుగా ఈ మొటిమ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల ఉండేటువంటి సూక్ష్మజీవులు దాడి చేస్తాయి, ఇన్ఫెక్ట్ చేస్తాయి, అప్పుడు సిస్ట్లు ఇలాంటివి తయారవుతాయి. అలా కానివ్వకుండా చేస్తుంది ఇది నిమ్మ. అడిగి మించి ఇది ఏం చేస్తుంది అంటే జిడ్డును గుంజేస్తుంది. చూడండి, మనం ఎక్కడన్నా హోటల్లో ఏదన్నా తిన్నప్పుడు జిడ్డు ఆయిల్ ఈ ఆయిల్ ఇక చేతులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఫింగర్ బౌల్ తెప్పించుకుంటాం కదా, దాంట్లో ఒక నిమ్మ చెక్క కూడా వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే ఆ జిడ్డు అంతా పోవడానికి. ఇక్కడ కూడా అంతే, మనం ఈ జిడ్డును గుంజేయడానికి ఈ నిమ్మను వాడుతున్నాం. అడిగి మించి నిమ్మ ఈ సూక్ష్మజీవుల్ని పెరగనివ్వదు, బ్యాక్టీరియల్ గ్రోత్ని ఆపుతుంది. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందాం. ఎలా అంటే ఒక నిమ్మ బద్ద తీసుకోండి, ఫ్రెష్గా పోయాలి. నేరుగా దీన్ని మీకు ఎక్కడైతే ఈ ముటుములు వచ్చాయో అక్కడ రబ్ చేయండి, రుద్దండి, ఒత్తిడి ప్రయోగిస్తూ రుద్దండి. తర్వాత కొన్ని ఒక 2-3 గంటలు వదిలేయండి. తర్వాత చెన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగ మీరు చేస్తూ ఉంటే అమ్మగారి ఫలితం కనిపిస్తుంది, ఈ ముటుములు తగ్గుతాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కొద్దిగా రోజు వాటర్ కలపవచ్చు. అంటే ఈ నిమ్మరసానికి కొంచెం రోజు వాటర్ కలిపి రెండింటినీ కలిగి తిప్పి ఇప్పుడు దీన్ని ఒక దూదితో అప్లై చేయండి, మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి గుర్తుంటుంది కదా, మొటిమలు ఉన్నప్పుడు ఈ నిమ్మను వాడుకోండి. అంటే నిమ్మని సగానికి కోసి నేరుగా దాన్ని మొటి మీద ప్రయోగించడం ఒక పద్ధతి. అంటే అలా ప్రయోగించి ఒక 2-3 గంటలు వదిలేసేసి తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవటం. లేదు దీన్ని ఒక లిక్విడ్ లాగా అప్లై చేసుకోవాలంటే నిమ్మరసాన్ని పెట్టండి, రోజు వాటర్ కూడా పెట్టండి. రెండింటినీ అంటే రోజు వాటరు నిమ్మరసం రెండు కలపండి. అప్పుడు దీనికి దీంట్లో ఒక దూది ఉండను ముంచి ఆ దూది ఉండతో మీకు ఎక్కడైతే మొటిమలు తయారయ్యాయో అక్కడ ప్రయోగించండి, ఆ తర్వాత కడిగేసుకోండి. ఇలాంటిది ఒక మంచి మొటిమలు తగ్గించే ఔషధం తెలుసుకుందాం. ఆరెంజ్ పీల్తో తయారు చేసుకునే ఔషధం ఇది. ఆరెంజ్ పీల్ అంటే కమలా తొక్కల పొడి. కమలా తొక్కల పొడి అని ఎందుకన్నానంటే దీనికి గొప్ప శక్తులు ఉన్నాయి. ఇది యాస్టింజెంట్గా పనిచేస్తుంది, అంటే జిడ్డు తయారవనవదు. అలాగే యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కమలా తొక్క పొడి. అడిగి మించి దీంట్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా దీంట్లో ఈ నూనెను గుంజేసే శక్తి కూడా ఉంది, అదనపు జిడ్డును గుంజేస్తుంది. అలాగే సూక్ష్మజీవులు పెరగనివ్వదు, బ్యాక్టీరియల్ గ్రోత్ని అరెస్ట్ చేస్తుంది. అడిగి మించి చర్మాన్ని ఇది ఫర్మ్గా ఉంచుతుంది, అంటే స్థిరంగా ఉంచుతుంది. ఈ వాలిపోనివ్వకుండా డబుల్ చిన్ను ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, అంటే ముసలితనాన్ని దగ్గరికి రానివ్వదు. అడిగి మించి మరొక ఉపయోగం దీనికి ఉంది, ఇది ఒక అద్భుతమైనటువంటి సన్స్క్రీన్లా పనిచేస్తుంది. అంటే సూర్యకిరణాల తాకిడిని ఇది కంట్రోల్ చేస్తుంది, అంటే ప్రొటెక్టివ్ లేయర్ కింద పనిచేస్తుంది. ఇన్ని మంచి గుణాలు ఈ ఆరెంజ్ పీల్కి ఉన్నాయి, అంటే కమలా తొక్కల పొడికి ఉన్నాయి. మరి దీన్ని ఉపయోగించి ఔషధాన్ని ఎలా చేసుకోవాలి చూద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోండి. అంటే మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం కమలా లోపల తనలన్నీ తింటాం కదా, తొక్క బారేయకుండా నీడలు ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత ఇట్లా తుంపితే తినగాలి. ఆ స్థితిలో గ్రైండ్ చేసి నిల్వ చేసుకోండి. అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ మీకు మీరే తయారు చేసుకున్నారు, లేకపోతే కొనుక్కోవచ్చు కూడా సూపర్ బజార్లలో లేకపోతే ఆయుర్వేద మునికల షాపులలో. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి ఒక బౌల్లోకి. దీనికి కొద్దిగా నీళ్ళు కలపండి. నీళ్ళు కలిపి ఒక చిక్కటి పేస్ట్లా తయారు చేయండి. అయింది కదా, ఇప్పుడు దీన్ని మీ ముఖానికి ప్రయోగించండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఈ మొటిమలు తగ్గుతాయి. ఇలా రోజు మీరు కనీసం ఒక 40 రోజులు చేయాలి. చెప్పుకున్నాం కదా, ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంటే తయారు చేసుకోవాలనుకుంటే దాన్ని ఆరెంజ్ పీల్ అంతా ఒలిచి కాస్త నీడలో ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత దీన్ని వాడుకోండి. దీన్ని రోజువారీగా వాడుకుంటూ ఉండాలి, రోజుకి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా చేసుకుంటూ అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం సాయంత్రం 2 పూట్ల మొహాన్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి, మరి ఎక్కువసార్లు అవసరం లేదు. అలాగే సరైనటువంటి ఆహారం తీసుకోండి, బాగా నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే మీ మానసిక ప్రశాంతతని అలవరుచుకోండి, టెన్షన్లు ఒత్తిళ్ళు ఇలాంటివి తగ్గించుకోండి. ఇంకా ఈ సమస్య మరీ దీర్ఘకాలం పాటు వేధిస్తూ ఉంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఔషధాన్ని వాడినప్పటికీ మీకు అంతగా ఫలితం కనిపించకపోతే అంతర్గతంగా ఏదైనా సమస్య ఉందానే చూడాలి. పాలిసిస్టిక్ ఓవరీస్ లేకపోతే ఇతరత్ర చర్మ వ్యాధులు ఉండటం ఇలాంటివన్నీ ఈ సమస్యను ఎక్కువ చేస్తూ ఉంటాయి. అలాగే చుండు ఉండటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. అలాగే మీ తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. కొంతమందికి ఈ కఫతత్వం ఉండే వాళ్ళకి సమస్య ఎక్కువ, అలాంటప్పుడు ఇంకా అగ్రెసివ్ ట్రీట్మెంట్లు అవసరం అవుతాయి. కాబట్టి నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి ఇతర సమస్యల ప్రభావం ఏమైనా ఉందా అనేది చూసి
మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని నిర్ణీత కాలం పాటు తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మొటిమల సమస్య పూర్తిగా తగ్గుతుంది. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.